నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సజ్జ బూరీలు ఆరోగ్యానికి చాలా మంచివి ఈ సజ్జలు ఈ సజ్జలతో బెల్లంతో మనం ఇలా బూరెలు తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిలువ ఉంటాయండి పిల్లలు బాగా ఇష్టపడతారు వీటిని ఇలా సజ్జలతో బూరెలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం మిక్సీ జార్లో ఈ కప్పుతో హాఫ్ కప్పు ఎండుకొబ్బరి తీసుకున్నానండి హాఫ్ కప్పు తీసుకున్నాను నాలుగు యాలకులు వీటన్నిటిని మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇందులో ఒక కప్పు బెల్లం ఈ బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకోవాలి పాకం పట్టాల్సిన అవసరం లేదు అలానే ఎక్కువసేపు అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు వడగట్టేసుకుందాం అండి ఏదైనా బెల్లంలో ఈ వాటర్లో చెత్త ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది చూడండి ఈ చెత్తను కూడా పక్కన తీసేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో ఈ బెల్లం కరిగించిన వాటర్లో ఈ కప్పుతో నేను సజ్జపిండి వేసేసుకుంటున్నాను రెండు కప్పులు సజ్జపిండి వేసుకున్నానండి ఇప్పుడు గెర్రెడితో ఇలా కలిపెడతాం ఇది సజ్జ బూరలు మనం ఆయిల్లో వేసేటప్పుడు పొంగాలి అనుకుంటే ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదండి అవి కొంచెం వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా పిండి కలుపుకుంటే అలా మెత్తగా స్మూత్గా పొంగుతాయి ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ కూడా పిండి వేసేసుకున్నాను మిక్సీ పట్టుకున్న ఎండుకొబ్ కూడా ఇందులో వేసేసుకుందాం ఒకసారి బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుందామండి నాకు ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పు సజ్జపిండి పట్టిందండి దీనికి ఇప్పుడు గట్టిగా ఈ పిండిని చపాతి పిండిలా కలిపేసుకున్నాను ఇందులో మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కూడా ఈ పిండికి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుందాం చూడండి పిండి ఈ విధంగా మనం కలుపుకోవాలి పిండిని పట్టుకుంటే పిండి ముద్ద ఇలా ఉండాలండి ఇలా రౌండ్ షేప్ రావాలి మీ ఉన్న ఏ కబరైనా తీసుకోండి కొంచెం వాటర్ని ఈ విధంగా అప్లై చేసి ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతితో రౌండ్ షేప్ చేసుకోండి ఇలా రెండు వేలతో ప్రెస్ చేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు తయారు చేసుకోవచ్చు పెద్ద కావాలన్నా చిన్నవి కావాలన్నా కూడా మీకు ఇచ్చిన వచ్చిన సైజులో తయారు చేసుకోండి చూడండి అంతేనండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది అందులో వన్ బై వన్ వేసేసుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మాడిపోతాయి చూడండి ఇలా పొంగుతున్నాయో ఈ స్వచ్ఛ పొరులు ఇలా పొంగడానికి కారణం కొంచెం మనకి బెల్లం వాటర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నాం కదా దానివల్ల ఇలా బాగా పొంగుతాయి ఇవి చూడండి కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చక్కగా అన్నీ పొంగాయి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని వీటిని ఈవిన్గా కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో మనకి పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇవి ఎర్రగా వస్తాయి కానీ లోపలంత కాలవండి నేను చూపించిన విధంగా మీరు కాల్చుకోవాలి వీటిని చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం ఇలా వడగట్టే స్టైనర్ ఉంటుంది కదా అందులో వన్ బై వన్ ఇలా వేసేసుకుందామండి చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చండి ఈ హె సజ్జలు అనేది హెల్త్కి చాలా మంచివి ఇలా సజ్జలతో బెల్లంతో ఇలా బూరెలు తయారు చేసుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు పిల్లలకి మనకు చే చాక్లెట్స్ బిస్కెట్ లాంటివి కాకుండా ఇలా సజ్జలతో మంచి హెల్తీగా ఫుడ్ తయారు చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు మనం కూడా హెల్తీగా ఉంటాం ఈ సజ్జలతో బూరలు తయారు చేయడం మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి